సో గాయస్ మనం ఇప్పుడే ఈతకల్లు అయితే తాగాము. ఈతకల్లు తాగి అయితే మనం మోటవలాగా చేస్తున్నాము. సో మనకైతే అంత వేగం నిస ఎక్కదు, ఎందుకంటే మన బాడీ కొద్దిగా ఎక్సర్సైజ్ బాడీ. సో ఆల్మోస్ట్ మనకి ఈ డ్రింకులు కానీ ఈ బీర్లు కానీ, అంటే నేను ఎప్పుడు తాగలేదు, ఈ ఈతకల్లు తాగడం నా లైఫ్లో రెండోసారి మూడోసారి అయ్యి ఉంటుంది అంతే. తాటికల్లు అయితే ఒకసారి తాగాను, అది మీరు చూశారు లాస్ట్ టైం రీల్స్లో. అదనమాట. సో ఎక్కడైతే మంచి చెరువు అయితే ఉంది, సాకలలో మంచి బట్టలు ఉతుక్కుంటున్నారు. ఈ చెరువు ఇవన్నీ పక్కన పెడితే మనం ఇంత ఎండలోన సింహపేట అనే విలేజ్ ఇది. సింహపేట నుంచి మనం శారీగుండం అయితే పోతున్నాము. ఇదంతా మోటర్ వ్లాగ్, మీరు చూడండి, ఎంజాయ్ పండగ. ఇంకా మీ పండగకి హద్దులో ఇలాంటివి ఏమి ఉండకుండా ఎంజాయ్ ఎంజాయ్ అవర్ రైడ్ అండ్ అవర్ వ్లాగ్. సో మీరు నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు ఎంజాయ్ చేస్తారండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, అసలు సెకండ్కి మొత్తం క్లైమాక్స్ లాగే ఉంటుంది అన్నమాట, అంత బాగుంటుంది వీడియోలు. కానీ మీరు చూడట్లేదు అంతే, యూట్యూబ్ కూడా రికమెండ్ చేయట్లేదు నా వీడియోస్ని. ఎందుకో మరి, యూట్యూబ్ నా మీద పగపట్టింది అనుకుంటున్నాను. సో కొబ్బరి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే, మొత్తం చెరువు అండి, చెరువు ఇరువైపులా కొబ్బరి చెట్లు. చాలా అందంగా ఉంది, చాలా అంటే చాలా అందంగా ఉంది. చూడండి చెరువుకి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, సూపర్ అన్నమాట. ఇంకెలా చూసుకుంటూ పోతే మొత్తం పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. చెట్టు బాగుంది అయ్యా, చెట్టు బాగుంది. దాని కింద మనుషులు మంచిగా కూర్చున్నారు. రాయి చెట్టు, కార్ క్యాంపెయిన్, కళ్ళు తాగిన తర్వాత మొత్తం అదేది అన్నట్టు ఒకసారి వచ్చేసింది ఒకసారి నాకు. సండే పని, ఏదో సండే పని హై స్కూల్ అనేసి ఉంది. సో మొత్తం ఎండ అండి, మొత్తం 11 o'clock, మార్నింగ్ 11:30 11 o'clock అవుతుంది ఇప్పుడైతే. మనం మోటర్ బ్లాగ్ చేస్తున్నాం శాలిగొండం. దీపావళి, ఊరు పేరే దీపావళి అంటే ఇది, ఊరు పేరు దీపావళి. ఎవడే పిల్లగాడిలాగా ఉన్నాడు, డ్రైవింగ్ చేసేస్తున్నాడు. తాటి చెట్లు బాగున్నాయి ఇక్కడ. మా వాడు డ్రింక్ చేశాడు, ఏంటి అది, ఈతకల్లు. ఈతకల్లు ఎక్కువ తాగలే, ఏమో లిమిట్ మీద తాగాడు అనమాట. మేబీ అతను స్టామినా అంతేనేమో అనుకున్నాను నేను. ఓకే, సో నేను కూడా ఒకటే తాగాను. సో నేను ఎందుకంటే నేను డ్రైవ్ చేయాలి కాబట్టి, అంటే నాకు మత్తు రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఈతకల్లు అయితే ఒక రెండు లోటల్ అయితే ఒకేసారి తాగినా ఏమనిపించలేదు నాకు. మరి ఇదేమి నాకు కిక్ అయితే రాదులే. కానీ ఏంటంటే జస్ట్ చల్లదనం, ఇప్పుడు మజ్జిగైతే ఎలాగైతే తాగుతామో ఎండకి, సో ద సేమ్ వేలో నేను ఈతకల్లు తాగిన, అంతే తేడా, ఇంకేం లేదు. ఈ కారోడు ఎలాగొస్తున్నాడో అర్థం కాదు పిచ్చోడు. టెంపుల్ చూడండి, టెంపుల్ బాగుంది, డిజైనింగ్ సూపర్ ఉంది. చల్లపేట, చల్లపేట చల్లగా ఉంటుందేమో, చెట్లు అలాగే ఉన్నాయి ఎక్కువ, ఇవి చల్లగే ఉండొచ్చు. కళింగపట్నం 17 కిలోమీటర్లు, అంపోలు 7 కిలోమీటర్లు, శ్రీకాకుళం 10 కిలోమీటర్లు వెనక్కి. సో వండర్ఫుల్ లొకేషన్ అండి. సో ఒకసారి ఈ రూట్లో అంతా అయితే వచ్చాను నేను, ఇటు ఎందుకు వచ్చాను నాకే తెలియదు. లెఫ్ట్ రూట్లోంచి వచ్చేసి ఇక్కడ అలా తిరగడానికి వచ్చినాను అనుకుంటా. బీచ్కి ఏదో బీచ్కి వెళ్ళాను నేను. బీచ్ దాని పేరు కూడా గుర్తు రావట్లేదు, రాజారాంపురం బీచ్ అనుకుంటా శ్రీకాకుళంలో ఉంది.
ఎర్రని పువ్వులు ఉన్నాయి చూడండి పైకి, ఎర్రని పువ్వులు చెట్లు బాగుంది. కాకపోతే ఎండ ఒక్కటే గట్టి తినేస్తుంది. ఎండ నుంచి ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే మనం మజ్జిగైనా తాగాలి, లేదంటే అక్కడక్కడ ఈతకల్లైనా తాగాలి. భోజనం తయారు అంట. సో మనకు ఒంటి గంట అవ్వలేదు కాబట్టి ఇంకా భోజనం మనం ఇప్పుడు చేయొద్దాం. ఇప్పుడు చేద్దాం. సిక్స్టీ నైన్ ఆదిత్య జైత్ర యాత్ర. శ్రీ రాజరాజేశ్వరి టిఫిన్ సెంటర్. ఆహా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనము. అంటే అటు నుంచి వచ్చినప్పుడు వెళ్దామా? అవదా, అదే అక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా, అదే అటు నుంచి ఇటు వచ్చేస్తామా? అప్పుడు కాదు, శ్రీకోరం ఎప్పుడు వెళ్తాం మనం? ఇటు వెళ్ళాలా ఇప్పుడు? సాలిగుండం వెళ్ళేసి చూసి వచ్చేద్దాం ఇటు. ఎక్కడ ఇక్కడ ట్రైబల్స్ ఎక్కడ ఉంటారు? సాలిగుండంలో ఉంటారా? అంటే అదే కరెంట్ ఉండదు, ఇటు ఉండదు కదా. అక్కడికి ఎప్పుడు వెళ్దాం మళ్ళీ అది చూసి, మళ్ళీ ఇటు తర్వాత ఎప్పుడో చూద్దాం. అయితే ఇది శ్రీకోరం కదా, అయితే శ్రీకోరంకి అలౌ చేయరు అంటున్నావు, మరి మరి వెళ్ళడమే వేస్ట్ అలాగైతే. ఫోన్ కూడా అయితే అది చూసుకొని అంటే మొగలంగం వెళ్ళిపోదాం అయితే. సో గైస్, మన శ్రీకోరమం ప్లాన్ క్యాన్సిల్. సో ముఖలింగం అయితే వెళ్ళిపోదాము, ముఖలింగం నుంచి ఆ ట్రైబల్స్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే లొకేషన్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు. చూడండి మీరు ఎలా ఉంది, బ్రహ్మాండమైన లొకేషన్ కదా. అది రికార్డ్ అవుతుంది కదా. ఆవులు, రెండు ఆవులతోటి అదొకటి ఇటొకటి లాగేస్తున్నాయి అతను పాపం. సబీరిగామ్ జంక్షన్ అంటే ఇది. సో మోటో వ్లాగ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు మొత్తానికి ఒక 800 కిలోమీటర్లు అయితే తిరిగేస్తాను నేను. అంత దూరం అన్నమాట డిస్టెన్స్. సో ఇవన్నీ చూసుకుంటే ఎదురు కంపలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చూసుకుంటూ పోతే తాటి చెట్లు, ఇక్కడ ఏదో మళ్ళీ పెద్ద ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉంటుంది, ఉండేది అలా డిజైన్ ఉంది ఆ బిల్డింగ్కి. అంటే అది ఐస్ ఫ్యాక్టరీ అనమాట. ఆ రేకులతోటి సెటప్ మొత్తం రేకులు ఉంటాయి. సో నాకు తెలుసు ఐస్ ఫ్యాక్టరీలు ఎలాగ ఉంటాయనేది, ఐస్ తయారు చేస్తారు. మొత్తం ఎగ్గెట్టేసినారు, ఏం ఎగ్గో ఏటో మరి మొత్తం చూడట, మొత్తం కాలిపోతుంది. ఈతకాయలు లేదంటే ఖర్జూరం చెట్లు అనమాట అవి. ఖర్జూరం తోటలోన ఎగ్గి పెట్టేశారు. సో మనమైతే శాలిహొండం శ్రీముఖలింగం అయితే పోతున్నాము. శ్రీకోరమం కూడా మనకి వీడియో తీయనివ్వరంట. ఇంకా వీడియో తీయని దగ్గర అదేట అన్నట్టు అయిపోయిన పెళ్ళికి అత్యంత లేదు అన్నట్టు. వీడియో తీయకపోతే మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి, తీయనివ్వరంట. చెట్లు బాగున్నాయి కదా, రోడ్డుకి ఇరువైపుల చెట్లు, మొత్తం ఆ చెట్టు ఈ చెట్టు అవతల చెట్టు ఇవతల చెట్టు కలిసిపోయినాయి అన్నమాట.
మొత్తం అలాగా ఉంటుంది, మన మోటో లాగా ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉంటుంది వ్యాపారం. బాగుంది ఇక్కడ చెరువు, అదో చెరువు పక్కన రాయి చెట్టు చాలా అందంగా ఉందండి. అయితే రోడ్డు మాత్రం చెప్పాలంటే ఎక్సలెంట్ ఉంది. మన అరసవెల్లి నుంచి శ్రీకూర్మము అండ్ శ్రీముఖలింగము శాలిహొండం పోయే రూట్ ఇది. మొత్తం ఆల్మోస్ట్ మనం మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి 110 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. ఇది నిజామాబాద్ ఇక్కడ ఉంది అటు, అది హైదరాబాద్ పక్క ఇటు ఉంటుంది కదా అది. ఇక్కడ ఒక నిజామాబాద్ ఊరు ఉందండి, మరి ఇది ఎంత నిజమైందో తెలియదు కానీ నిజామాబాద్. గొరజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ, మేబీ ఇక్కడ ఒక స్కూల్ ఉందనుకుంటా. ఇక్కడైతే బస్ పార్కింగ్ చేశారు. సో ఈరోజు బక్రీద్ కాబట్టి ఇంకా ఆల్ని స్కూల్కి సెలవు, ఈవెన్ ఆఫీసులకి కూడా సెలవే. లేదు స్కూల్లో ఎప్పుడు ఇంక ఓపెన్ అయినాయో లేవు. సో ఇదంతా చూడండి, మొత్తం చెట్టు, చెట్టు కింద ముసలిళ్ళు, అబ్బాబో పంచాయతీ బాగుందండి. రోడ్డు మొత్తం వేస్తుంటారు ఇంటికి సంబంధించింది. మొత్తం చూసుకుంటే ఇంకా మొత్తం వచ్చేసిన ఇటు పక్క లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్లు, రైట్ సైడ్ తాటి చెట్లు. తాటి చెట్లు తోటలేనండి ఇవన్నీ, లెక్క పెట్టాలంటే కొన్ని 100 చెట్లు ఉన్నాయి. బాగున్నాయి తాటి చెట్లు వ్యాపారము అంతా. మనం మొత్తం ఇప్పుడైతే శ్రీముఖలింగం అయితే వెళ్ళిపోతున్నాము. సో కళింగపట్నం 12 కిలోమీటర్లు ఉంది, చాలా డిస్టెన్స్ అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము, వెళ్ళబోతున్నాము కూడా. సో అటు నుంచి వచ్చినప్పటికి దొల్లాదిరిపోతి మొత్తం చెట్లు, కొండలు చెట్లు, కొండలే అక్కడ ఉన్నాయి కానీ చెట్లే, కొండలు చాలా దూరంలో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అండ్ చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా కూలింగ్ గ్లాస్ అయితే వేసేసాం మనం ఇప్పుడు. మేకపిల్లలు రోడ్డు కట్టుకు మేక పిల్లలు నడిపిస్తుంట పెద్ద మనిషి ఎవరు. అలా చూసుకుంటూ పోతే ఇంకా మళ్ళీ చాలా అంటే చాలా దూరం ఉంది. మన శ్రీముఖలింగం, శాలిహొండం, ఆ టెంపుల్స్ అయితే కవర్ చేసేద్దాం. ఆ ట్రైబుల్ అక్కడికి అయితే వెళ్దాము, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుందాము. సో ఇక్కడ ఏదైతే సమ్ డిఫరెంట్గా ఉంది టెంపుల్, సాయిబాబా టెంపుల్, కొబ్బరి చెట్లు. సో మనకి ఇంత ఎండలోనే వచ్చేసి వీడియో క్లియర్గా రాకపోవచ్చు, జర చూడాలి మీరేని అడ్జస్ట్ చేసుకొని. ఎర్ర కారు టీకేఆర్ అనేసింది, కేటీఆర్ కే పక్కన తీసేసి మధ్యన పెట్టేస్తే కేటీఆర్ అయిపోతుంది. అలా చూసుకుంటూ పోతే గోస్లో దెర్ ఇస్ ఏ ఓక్,
ప్రోగ్రెస్ ఆన్ అనేసి అయితే బోర్డు పెట్టేశారు. చెట్లు కొమ్మలు నరుకుతున్నారు మొత్తం క్రేన్ తోటి. గొండా లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యే అంట. గొండా లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యే అంటే నాకు ఐడియా ఉన్నాం ఆ లక్ష్మీదేవి గారు ఎవరు. సో మా నియోజకవర్గం అయితే రెడ్డి జయంతి, పాతపట్నం నియోజకవర్గం. సో ఏందండి ఇక్కడ తాటి చెట్ల వ్యాపారం ఏంటి నాకు అర్థం కాదు. నేను ఆల్మోస్ట్ విజయనగరం నుంచి ఇక్కడి వరకు వచ్చినప్పటికీ తాటి చెట్లు లక్షకు పైగా చూసుంటానండి. లక్షని కాదు ఇంకా ఎక్కువే, ఇంకా ఎక్కువ. అన్ని తాటి చెట్లు చూశాను నేను. అమ్మో అమ్ము దాబా ఫ్యామిలీ రెస్టారెంట్. అలా చూసుకుంటూ పోతే ఇదేదో పెద్ద ట్రాక్టర్ ఒకటి వెళ్ళిపోతుంది మీద ఇంత పెద్ద దుప్ప ఒకటి పెట్టుకుని. సో కొమ్మరిపేట గార పంచాయతీ అనమాట ఇది, కొమ్మరిపేట అనే విలేజ్. సో ఆ విలేజ్ పైనుంచి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ విలేజ్లో డియర్ వ్యూవర్స్, మీరు కనుక ఈ విలేజ్లో ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ టైం మీటప్ అయితే పెడుతున్నాను నేను ఈ కొమ్మరిపేటకి. ఎంత డిస్టెన్స్ వస్తుంది మనకి? ఏది ముఖలింగ? అంటదా ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? శాలి ఉండమా? ఎంత దూరం అట? ఇదైతే గార వచ్చేసినాము. శాలి ఉండంకి వెళ్ళాలి. హారిక మెడికల్ అండ్ జనరల్ స్టోర్. ఇంకా మా వాడికి ఫోన్ వస్తుంది ఇంట్లో నుంచి అనుకుంటా. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షం సుఖం. బెచ్చగాడటు సెకండ్ వీక్లో రిలీజ్ అయింది. సో మన ఛానల్లో దాని రివ్యూ ఉంటుంది తెలుగులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేయండి. యాభై అడుగుల దూరం పాటించాలంట ఈ ఆర్టీసీ బస్సు వెనక వెళ్ళాలంటే డిస్టెన్స్. అయ్యో అది క్యాప్చర్ అవ్వాల్సిందే. ఈ లెఫ్ట్ ఈ గల్లీలో అనక. సో శాలిహోండం అయితే మనం వెళ్తున్నాము. ఈ లెఫ్ట్లోంచి వెళ్తున్నాము. ఇదంతా గల్లీలాగా ఉంది. ఈ లెఫ్ట్ మళ్ళీ లెఫ్టా?
సో మనం అక్కడ ఏదైతే ఆ రూట్లో ఉన్నామో అక్కడ ఒక రూట్ ఉంది, ఆ రూట్లోంచి మనం వచ్చేసి మళ్ళీ ఇటు లెఫ్ట్ వచ్చేసి అగైన్ లెఫ్ట్ వచ్చామన్నమాట. సో శాలిహుండం ఊరు అయితే మనం వెళ్తున్నాము. అదేనా? అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా శాలిహుండం ఊరు. వెళ్ళిపోదాం అక్కడికి. సో మనమైతే శాలిహుండం వచ్చేసాము. మీకు అక్కడ దూరంలో కనిపిస్తుంది కొండ, ఆ కొండదే శాలిహుండం అన్నమాట. చూడవచ్చు మీకు వీడియోలో. సో ఇక్కడ ఏంటి ఫేమస్ అనేది అయితే అక్కడికి వెళ్ళి చూసేద్దాము. నాకు కూడా అంతగా తెలియదు శాలిహుండం ప్రత్యేకతలు ఏంటి. కాకపోతే చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది శాలిహుండము, కొన్ని ఏళ్ళు. బోరవాణిపేట, బోరవాణిపేట దగ్గర అయితే శాలిహుండం ఉంది. ప్రయాణికుల విశ్రాంతి భవనం, అందరు కూర్చున్నారు చల్లగా. ఈ రైటా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శాలిహుండం వచ్చేసాము. కానీ శాలిహుండం వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఇప్పటికే చాలా లెంత్ అయితే అయిపోయింది వీడియో మోటో వ్లాగ్తో. సో ఇంకా ఎంజాయ్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అలాగే మనం ముందు ముందు చాలా మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి.